మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మే 8వ తేదీన చైత్ర అమావాస్య రాబోతుంది. ఇది చాలా శక్తివంతమైన అమావాస్య. ఇలాంటి అమావాస్య మళ్ళీ మళ్ళీ రాదు. మళ్ళీ ఇలాంటి రోజు మనం బ్రతుకున్నంత కాలంలో వస్తుందో రాదో తెలియదు. ఇంతటి అద్భుతమైన రోజున ఒక రూపాయి బిళ్ళను అక్కడ పెట్టినట్లయితే మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ ఇంట్లో వారికి, మీ ఇంటికి రాజయోగం పడుతుందని, సకల శుభాలు కలుగుతాయని పండితులు చెప్తూ ఉన్నారు. మరి అత్యంత శక్తివంతమైన ఈ అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఏం చేస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఎందుకంటే మాకు మీ సపోర్ట్ చాలా అవసరం. హిందూ మతం సాంప్రదాయం ప్రకారం నెలలో పౌర్ణమి అమావాస్య తిథులకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. పితృదోషం పోవడానికి అమావాస్య తిథి విశేషమని, అందుకే ఈ రోజున పితృదోష నివారణకు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. చైత్ర మాసంలో చివరి రోజుకి చైత్ర అమావాస్య అని పేరు. ఆ రోజున పవిత్ర నదిలో స్నానం చేసిన తర్వాత దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. దగ్గరలో నది లేకుంటే ఇంట్లోనే గంగాజలాన్ని కలిపిన నీటితో స్నానం చేయాలి. ఈ అమావాస్య చాలా చాలా శక్తివంతమైనది. ఇలాంటి అద్భుతమైన రోజు ఒక రూపాయి బిళ్ళను తీసుకుని చిన్న పని చేస్తే ఆ అమావాస్య వలన మీకు ఎలాంటి దోషాలు రాకుండా ఉంటాయి. మనిషి మనుగుడకు డబ్బు చాలా అవసరం. ఆ డబ్బు మీ ఇంటి వైపు ఆకర్షింపబడాలంటే ఈ అమావాస్య రోజు ఒక రూపాయి బిళ్ళను తీసుకొని మీ ఇంటిపైన ఎత్తైన ప్రదేశంలో పెట్టి ఉంచండి. ఇలా పెట్టడం వలన మీ ఇంట్లోకి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా ఉంటుంది. ఆ తర్వాత 3 ఎర్రటి వస్త్రాలను తీసుకొని ఆవు పాలతో ముంచి పిండి 1 రూపాయి బిళ్ళను పెట్టి మూట కట్టండి. ఆ తర్వాత ఈ 3 మూటల్ని కూడా కలిపి ఒకే మూటగా ముడివేయండి. అలా వేసేటప్పుడు ఓం లక్ష్మీ నమో నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవండి. ఆ తర్వాత ఈ మూటను సింహద్వారానికి లోపలికి వచ్చేటట్టుగా కనిపించే విధంగా కట్టండి. ఇలా ఈ పరిహారం చేసినట్లయితే మీ ఇంట్లో ధన వర్షం కురుస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఉన్నవారు ఈ అమావాస్య రోజు ఈ పరిహారం చేస్తే ఆ సమస్యలు తొలగిపోతాయి, ధనలాభం కలుగుతుంది, లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. చేది సామాన్యమైన అమావాస్య కాదు, ఎన్నో శక్తులను కలిగిన అమావాస్య. ఈ అమావాస్య ప్రభావం మా ఇంటి మీద పడకూడదు. మా ఇంట్లో వారికి ఈ అమావాస్య వలన ఎలాంటి ఇబ్బందులు రాకూడదు అనుకునేవారు మాత్రం ఖచ్చితంగా ఈ అమావాస్య రోజు రాత్రి 7 లోపుగా మీ ఇంటిపైన, అంటే మీ ఇంటిపై ఎత్తున ప్రదేశంలో 1 రూపాయి బిళ్ళను పెట్టి ఉంచండి. టెర్రస్ మీద అయినా సరే 1 రూపాయి బిళ్ళను పెట్టి వదిలివేయండి. ఈ అమావాస్య రోజు మీరు ఏ పరిహారాలు చేసినా చేయకపోయినా 1 రూపాయి బిళ్ళను ఇంటిపై భాగంలో పెట్టినట్లయితే ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంటి మీదకి రాదు. మీ ఇంట్లో వారిపై కూడా ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ మీ ఇంటిపై ఉంటుంది. ఆర్థిక సమస్యలు ఉన్నవారు మాత్రం 3 రూపాయి బిళ్ళలను 3 ఎర్రటి వస్త్రాలలో వేసి మూట కట్టి ఆ 3 మూటలను 1 మూటగా కట్టి ప్రధాన ద్వారం దగ్గర కడితే మంచి లాభం కనిపిస్తుంది. ఇలా అమావాస్య రోజు రూపాయి బిళ్ళతో ఈ పరిహారాలు చేస్తే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. కనుక మీరు కూడా అద్భుతమైన అమావాస్య రోజు 1 రూపాయి బిళ్ళను ఇంటిపై పెట్టి ఎలాంటి దోషాలు లేకుండా సంతోషంగా జీవించండి. చైత్ర అమావాస్య రోజు 1-2 వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలు, 7 తరాలకు సరిపడే ఐశ్వర్యం వస్తుంది. మరి ఆ వస్తువులలో మొదటిది బూడిద గుమ్మడికాయ. బూడిద గుమ్మడికాయ బయట షాపుల్లో దొరుకుతుంది, లేదా కొన్ని చోట్ల బూడిద గుమ్మడికాయ చెట్లు పెరుగుతూ కనిపిస్తూ ఉంటాయి. ఇలా మీకు ఎక్కడ దొరికితే అక్కడ నుండి ఈ అమావాస్య రోజు ఒక మంచి బూడిద గుమ్మడికాయను తెచ్చుకొని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ మెయిన్ డోర్ ముందు కట్టండి. ఇలా కట్టడం వలన మీ ఇంటికి ఎటువంటి దిష్టి తగలకుండా ఉంటుంది. ఎలాంటి నెగటివ్ ఎనర్జీ మీ ఇంట్లోకి రాకుండా బూడిద గుమ్మడికాయ ఆపుతుంది. చాలామంది బూడిద గుమ్మడికాయను ఇంటికి తూర్పు దిశలో అని, పశ్చిమ దిశలో అని కడుతూ ఉంటారు. కానీ బూడిద గుమ్మడికాయకు దిశలతో సంబంధం లేదు. మీ ఇంటి మెయిన్ డోర్ ఎక్కడ ఉంటే ఆ డోరుకు పైన కట్టాలి, అంటే ఇంట్లోకి ప్రవేశించే చోట తలపై భాగంలో ఉండేలాగా కట్టాలి. దిష్టి గుమ్మడికాయ ఎలా కట్టాలి అనే విషయాన్ని వీడియోలో చివరిలో వివరంగా తెలుసుకుందాము.
ఆల్రెడీ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ ఉంటే దానిని తీసేసి ఈ అమావాస్య రోజు కొత్త దిష్టి గుమ్మడికాయ కట్టండి. ఎందుకంటే ఈ చైత్ర అమావాస్య అనేది దిష్టి గుమ్మడికాయ కట్టడానికి చాలా మంచి రోజు. ఈ రోజు గుమ్మడికాయను తెచ్చుకుని గుమ్మానికి కట్టడం వలన మీకు ఉన్న సమస్యలన్నీ కూడా పోతాయి. నరదృష్టి, నరఘోష, నెగటివ్ ఎనర్జీ, శత్రుబాధలు పోతాయి. అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది. 7 తరాలకు సరిపడ ఐశ్వర్యం వస్తుంది. కూర్చొని తిన్నా తిరగని ఆస్తి వస్తుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. కనుక చైత్ర అమావాస్య రోజు తప్పక ఒక బూడిద గుమ్మడికాయను తెచ్చుకుని చెప్పిన విధంగా చేసి శుభ ఫలితాలను పొందండి. ఇక చైత్ర అమావాస్య రోజు కొని ఇంటికి తెచ్చుకోవలసిన 2వ వస్తువు ఏమిటి అంటే లవంగాలు. ఈరోజు లవంగాలను కానీ తెచ్చుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఎందుకంటే ఇది లవంగాలు కొనడానికి అద్భుతమైన రోజు. చిన్న లవంగాల ప్యాకెట్ను అయినా సరే ఈరోజు కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా మంచిది. నార్మల్గా 20 రూపాయలు పెడితే లవంగాల ప్యాకెట్ వచ్చేస్తుంది. ఆ ప్యాకెట్ను తెచ్చుకున్నా సరిపోతుంది. ఈ చైత్ర అమావాస్య చాలా శక్తివంతమైన రోజు కనుక ఈరోజు ఇంట్లో దీపారాధన తప్పక చేయాలి. అలా దీపం పెట్టినప్పుడు ఆ దీపంలో ఒక లవంగాన్ని వేయండి. ఇలా చేస్తే ధనం ప్రవాహంలాగా వస్తుంది, ధన సమస్యలు పోతాయి. చైత్ర అమావాస్య రోజు లవంగాలను కొని తెచ్చుకుంటే మీ సుడి తిరిగిపోతుంది. ఆ తల్లి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, ధనలాభం కలుగుతుంది. మీరు కుబేరులుగా మారిపోతారు. కనుక చైత్ర అమావాస్య రోజు మీ వీలును బట్టి బూడిద గుమ్మడికాయను కానీ లేదా లవంగాలు ప్యాకెట్ని కానీ ఈ రెండింటిల్లో ఏదో ఒక దాన్ని కానీ లేదా రెండింటిని కానీ ఇంటికి తెచ్చుకోండి. అలా తెచ్చుకోవటం వలన తరతరాలకు తరగని ఆస్తి వస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. కాబట్టి మీరు కూడా అమావాస్య రోజు ఈ 2 వస్తువులను కానీ లేదా రెండింటిల్లో ఏదో ఒక వస్తువును కానీ ఇంటికి తెచ్చుకుని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. బూడిద గుమ్మడకాయ గురించి తెలియని వారుండరు. సొంత ఇల్లైనా సరే, అద్దె ఇల్లైనా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇలా ఇంటిపైన కట్టడం వల్ల కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందు అంటే ఇంటి ముందుకు వచ్చేటటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు ఉంది. కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి. గుమ్మడికాయను మనం దృష్టి దోష నివారణ కొరకు గుమ్మంపై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడైపోతూ ఉంటుంది. ఇలా తరచూ పాడైపోవడానికి ప్రధాన కారణం నరదృష్టి ఎక్కువగా ఉండటం. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మీ ఇంటికి కానీ వ్యాపార స్థలంలో కానీ దిష్టి నివారణ కొరకు గుమ్మడికాయ కట్టండి. మరి ఈ గుమ్మడికాయను ఎలా కడితే మంచి ఫలితాలు కలుగుతాయో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా ఒక మంచి ముదురు బూడిద గుమ్మడికాయను తీసుకోవాలి. దీనికి ఖచ్చితంగా కాడ ఉండాలి. కాడ లేని గుమ్మడికాయ దీనికి పనికిరాదు. చక్కగా పసుపును ఈ గుమ్మడికాయకు మొత్తంగా రాసి ఇరవై 1 కుంకుమ బొట్లు పెట్టుకోవాలి, లేదా 11 లేదా కనీసం 5 అయినా సరే కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తరువాత నిత్య దీపారాధన చేసుకుంటూ ఉంటారు కదా. అలా మీ నిత్య దీపారాధన పూర్తయిపోయిన తర్వాత 2 అగరబత్తుల ధూపాన్ని చూపించి ఒక బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించాలి. ఆ తరువాత కాలభైరవ అష్టకాన్ని పఠించాలి, లేదా హనుమాన్ చాలీసా అయినా సరే పఠించి ఈ గుమ్మడికాయకు హారతి చూపించి మీరు కూడా హారతి అద్దుకొని చక్కగా ఉట్టిలో పెట్టి గుమ్మానికి పైభాగంలో వేలాడ తీయాలి. ఇలా చేసి 2 సాంబ్రాణి పుల్లలతో ధూపం చూపించి గుమ్మానికి ఉంచాలి. ఇలా చేస్తే ఎంతటి నకారాత్మక శక్తులను అయినా సరే నరదిష్టి, నరఘోష, నరపీడ, చెడు దృష్టులతో వచ్చేవారి చెడు చూపు, ఇటువంటి చెడు ప్రభావాన్ని కలిగించే
నెగిటివ్ ఎనర్జీ వెంటనే తొలగించి మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని కలిగిస్తుంది ఈ బూడిద గుమ్మడికాయ. నెగిటివ్ ఎనర్జీని మొత్తం ఆ గుమ్మడికాయ తీసుకొని మనకు పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా బూడిద గుమ్మడికాయను బుధవారం, ఆదివారం, అమావాస్య, పౌర్ణమి, అష్టమి తిథులలో కట్టుకుని మంచి ఫలితాలను పొందండి. ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్ర లేవాలి అని అర్థం. ఇలా ఈరోజు చేయకపోతే అది దరిద్రానికి సంకేతం. ఇలా నిద్రలేచి తలస్నానం తప్పకుండా చేయాలి. చైత్ర అమావాస్య రోజు తలస్నానం చేయకపోతే దరిద్రం. ఇలా తలస్నానం చేసే సమయంలో షాంపూలు ఏమీ వాడకుండా కేవలం తల మీద నీటిని మాత్రమే పోసుకోవాలి. ఇక ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం వంటి పనులు అస్సలు చేయకూడదు. ఇలాంటి పనులు ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజు చేస్తే దరిద్రానికి సంకేతమవుతాయి. ఇలాంటి పనుల వల్ల భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. పూర్వం అమావాస్య రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేసి రాత్రి అల్పాహారం తీసుకునేవారు. ఎందుకంటే అమావాస్య రోజు రాత్రి ఆహారం భుజించటం అనారోగ్యానికి దారితీస్తుంది కనుక ఈరోజు రాత్రి భోజనం చేయకూడదు, కేవలం అల్పాహారం మాత్రమే తినాలి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య అసుర సంధ్య వేళల్లో తలకు నూనె పెట్టకూడదు. అమావాస్య రోజు ఇలా చేస్తే దరిద్రానికి సంకేతమవుతుంది. అదేవిధంగా ఈరోజు అంటే చైత్ర అమావాస్య రోజు పొరపాటున కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఈరోజు వాహనాలకు నిమ్మకాయల మాల కట్టుకోండి. ఇలా ఈరోజు చేయటం వలన అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.